పరిస్థితులను చూసి బెదరకండి. ఆంధ్రప్రదేశ్లో జరిగే పరిస్థితులు, కుటుంబంలో జరిగే పరిస్థితులు, భారతదేశంలో జరిగే పరిస్థితులు ఇవన్నీ చూస్తున్నప్పుడు, ప్రపంచంలో జరిగే పరిస్థితులు చూసినప్పుడు మనము ఈ న్యూస్ పేపర్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తున్న పరిస్థితులు చూస్తే మనసంతా కొంచెము చెదిరిపోయినట్లు కనిపిస్తుంటుంది. సమాధానాన్ని కోల్పోతాం. సమాధానాన్ని కోల్పోయి సమాధానం లేక, శాంతి లేక మనం కూడా ఉద్రేక పాలయ్యి అనేక రకమైన ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటాం. సమాధానాన్ని కోల్పోవద్దు. యేసుప్రభు అంటున్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహించదను, నా శాంతిని మీకు అనుగ్రహించదను. సమాధానము అనే బంధము చేత దేవుడు ఒకరినొకరు హత్తుకొని ఉండండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమాధానం కనుక పోగొట్టుకుంటే మరలా తెచ్చుకోలేమండి. వాటి విషయం కలవరపడద్దు, వాటి విషయం కృంగిపోవద్దు, వాటి విషయం బాధపడవద్దు. దేవుని సాక్షిగా, దేవుని చిత్త ప్రకారము సమాధానాన్ని కాపాడుకోండి. సమాధానమును కాపాడుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. సమాధానం లేకుండా ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, పిల్లల మధ్య సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, సమాజంలో సమాధానం లేదు, ప్రభుత్వాల మధ్య సమాధానం లేదు. సమాధానం లేకపోతే ఏమి చేయలేం. సమాధానం లేకనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. సమాధానం లేకనే చాలామంది చనిపోతూ ఉన్నారు. సమాధానం లేకనే కురిగిపోయి ఒంటరిగా బ్రతుకుని ఇడుస్తున్న ప్రజానికానికి, క్రైస్తవులకు, ప్రజలకు తెలియజేసేది ఏంటంటే సమాధానాన్ని పోగొట్టుకోవద్దు. ఏది ఎక్కడ జరిగినా కూడా ప్రశాంతంగా ఉండండి. నీ పక్కన పిడుగుబడినా కూడా ప్రశాంతంగా ఉండండి. నీ పక్కన ఏదో జరుగుతున్నా కూడా ప్రశాంతంగా ఉండండి. దాన్ని చూసి కంగారు పడొద్దు, దాన్ని చూసి బెదిరిపోవద్దు. సమాధానాన్ని కాపాడుకోండి, సమాధానంగా ఉండండి. సమాధానము ఉండటం వలన మనకు నిత్య రాజ్యాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు. సమాధానం కోల్పోతే హడావుడి 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 ఏమి చేయలేని పరిస్థితి. కాబట్టి సమాధానం అనే బంధం చేత నా శాంతినే మీకు అనుగ్రహించదని చెప్పిన యేసుప్రభు మాటను బట్టి మీరు సమాధానంతో నిలబడండి. ప్రైస్ గాడ్.